ఐన్స్టీన్ చివరిసారిగా చనిపోయేటప్పుడు తన పక్కన ఉన్న నర్స్కి జర్మన్ భాషలో ఏదో విషయం చెప్పాడు. కానీ ఆయన ఆ నర్సుకి ఏం చెప్పాడో ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే అక్కడున్న నర్సుకి జర్మన్ భాష రాదు కాబట్టి. రెండు వజ్రాలలో ఏది నిజమైన వజ్రమో ఏది నకిలీ వజ్రమో తెలుసుకోవాలంటే ఆ రెండింటి మీద మీ శ్వాసలోంచి బయటికి వచ్చే గాలిని వాటి మీద వదలండి. అప్పుడు అందులో దేని మీద అయితే పొగ మంచిలా ఉంటుందో అది నకిలీది, ఏదైతే ముందులా ఉన్నట్లు తేటగా ఉంటుందో అది నిజమైందని అర్థం. మీరు 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో ఎన్ని క్యాలరీలు బర్న్ అవుతాయో, మీరు ఒకసారి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కూడా అన్ని క్యాలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి లావు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజు వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది. బుద్ధి ఇంకా దాని తల లేకుండా కొన్ని వారాల వరకు జీవించగలదు, కానీ కొన్ని రోజుల తర్వాత దానికి ఆహారం లేక ఆకలితో చనిపోతుంది. ట్యాప్ వాటర్తో తయారైన ఐస్ క్యూబ్స్ వైట్ కలర్లో ఉంటాయి, అలాగే వేడి నీళ్ళతో తయారైన ఐస్ క్యూబ్స్ గ్లాస్లా తేటగా ఉంటాయి. ప్రముఖ శాస్త్రవేత్త అయిన గెలీలియోకుండే మధ్యవేలు ఫ్లోరెన్స్లో ఉన్న సైన్స్ మ్యూజియంలో ఇప్పటి వరకు ఉంది. సంవత్సరం మొత్తంలో మీరు మీ మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేయడానికి వాడే ఎలక్ట్రిసిటీ గనక కరెంటు బిల్లు కడితే ఆ బిల్లు 70 రూపాయల కంటే తక్కువే ఉంటుంది. ఆఫీస్ చైర్స్ని తొందరగా కదపడానికి వాటి కింద వీల్స్ని మనం గమనించే ఉంటాం. నిజానికి వాటిని అలా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది చార్లెస్ డార్విన్ అనే ఒక బయాలజీ సైంటిస్ట్కి. ఐఫోన్, హ్యారీ పోటర్ బుక్స్, రూబిక్స్ క్యూబ్, ఇవి మానవ చరిత్రలోనే ఎక్కువగా అమ్ముడిపోయిన వస్తువులు. 100% సూక్ష్మజీవుల్లో సైన్స్కు తెలిసింది కేవలం 1% సూక్ష్మజీవులు మాత్రమే. మిగిలిన 99% సూక్ష్మజీవులు మన బాడీలోనే ఉన్నాయట. మనం చీకట్లో ఉన్నా సరే దోమలు మనం ఎక్కడున్నామో గుర్తించి మనల్ని కొడతాయి. దీనికి కారణం ఏంటంటే మన బాడీ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అలాగే లాక్టిక్ యాసిడ్ వాసనల ద్వారా మనం ఎక్కడున్నామో అవి తెలుసుకుంటాయి. 2వ ప్రపంచ యుద్ధకాలంలో ఆస్కార్ అవార్డును సున్నపు ముద్దతో తయారు చేసేవారు. దీనికి గల కారణం ఏంటంటే ఆ టైంలో దాన్ని తయారు చేయడానికి ఉపయోగపడే మెటల్స్ అనేవి అయిపోయాయట. ఫేస్బుక్ ఓనర్ అయిన మార్క్ జుకర్బర్గ్ ప్రైవసీ కోసం $3 కోట్ల ఖర్చు పెట్టి తన ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లన్నీ కొనేశాడు. గోల్డ్ ఫిష్కి జ్ఞాపక శక్తి 3 సెకండ్ల పాటే ఉంటుంది. ఒకవేళ దానికి ఆకలేస్తే అది ఏదో ఒకటి తినాలి అనుకునేలోపే అది ఏం చేయాలో మర్చిపోతుంది. గబ్బిలాలు వాటి గూటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కేవలం ఎడమ వైపున్న మలుపు మాత్రమే తిరుగుతాయి. చీమలు కూడా మనలాగా నిద్రలేచేటప్పుడు ఒళ్ళు విరుచుకోవడం అలాగే ఆవలించడం లాంటివి చేస్తాయట. కీబోర్డ్లో స్టెవార్డ్నెస్ అనే పదం మాత్రమే కేవలం ఎడమ చేతితో టైప్ చేసే అతిపెద్ద పదం. అలాగే టైప్ రైటర్ అనే పదంలోని అక్షరాలన్నీ కీబోర్డ్లో ఒకే వరుసలో ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లలు అన్ని రంగుల్ని గుర్తుపట్టలేరు, అందుకే వాళ్ళు స్పష్టంగా ఉండే బ్లాక్, వైట్, రెడ్ కలర్లని ఆసక్తిగా గమనిస్తారు. తర్వాత రోజులు గడిచే కొద్దీ మిగతా రంగుల్ని గుర్తుపడతారు. బ్రెజిల్ అనే చెట్టు పేరునే బ్రెజిల్ దేశానికి పెట్టారు. ఇంగ్లీష్ వర్డ్ అయిన క్యూ అనే పదానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అందులోని చివరి 4 అక్షరాలని తీసివేసి పలికినా కానీ ఆ ప్రొనౌన్సియేషన్లో ఎలాంటి మార్పు ఉండదు.